హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ మహిత్యా క్రియేషన్స్ ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నేను చేసిన వెంటనే వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ అయితే వస్తాయి మరి నా వీడియోలో ఏముంటాయి అని అంటే స్పోకెన్ ఇంగ్లీష్ ఉంటుంది అదేవిధంగా గార్డెనింగ్ గురించి ఉంటుంది అదేవిధంగా వంటకాల గురించి కూడా ఉంటుంది అయితే ఈరోజు సొలాలతో బిర్యానీ ఎలా చేసుకుంటారో చూద్దాం రండి సొలాలు అనంటే ఏంటి అనంటే కందికాయ కందికాయ అంటే మనం కందిపప్పు పండ్ తింటాం కదా ఆ పప్పు కాయలని పచ్చి వీటిని మనం ఏమంటామంటే సొలాలు అంటాము ఆ గింజల్ని సొలాల గింజలు కంది గింజలు అనేసి అంటాము ఈ నవంబర్ డిసెంబర్ జనవరి ఈ కాలంలో అయితే కందికాయ చాలా వస్తుంది సో ఆ కాయని తెచ్చేసుకొని ఈ విధంగా ఓల్చుకోవాలి చూడండి ఇదేమో కందికాయ ఈ విధంగా మంచి కందికాయని తెచ్చుకొని మనం ఒలిస్తే దానిలో నుంచి గింజలు వస్తాయి వీటిని సొలాలు కంది గింజలు అనేసి అంటారు సో దీంతో బిర్యానీ చేసుకుంటే అయితే చాలా బాగుంటుంది పిల్లలకి పెద్దలకి అందరికీ చాలా ఇష్టమవుతుంది మరి ఏ విధంగా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం పదండి ముఖ్యంగా ఏంటంటే మనకు కంది గింజలు ఎంత ఉంటాయో అంతే రైస్ తీసుకోవాలి ఇక్కడ చూడండి మనకు రెండు గ్లాసుల కందికాయ ఉంది మనం రైస్ కూడా రెండు గ్లాసుల రైస్ని అంటే బియ్యాన్ని తీసుకోవాలి చూడండి కొలుచుకొని అవి ఎన్ని ఉంటే అంత రైస్ మనం పెట్టుకోవాలి సో రెండుకు రెండు పెట్టేసుకొని ఆ బియ్యాన్ని నానబెట్టేసుకోవాలి కొంచెంసేపు సో మరి ప్రాసెస్లోకి వెళ్దాం దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటి అని అంటే మనకు ఆనియన్స్ ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి కోసుకోవాలి అల్లము కొంచెం అల్లం ముద్ద అదేవిధంగా బిర్యానీ ఆకులు బిర్యానీ మసాలా అదేవిధంగా ఇంకా టమాటా కూడా తీసుకోవాలి తర్వాత ఇంకా మామూలు బిర్యానీ చేసినట్టే మనకు ఎంత అవసరం ఉందో అంత అయితే ఆయిల్ వేసేసుకొని ఆయిల్లో వేడి అయిన తర్వాత మనము తీసుకున్న పదార్థాలన్నింటినీ కూడా ఆనియన్స్ ఉల్లిగడ్డలు ఆవాలు జీలకర్ర ఇంకా కొంచెం నెయ్యి కూడా వేసుకుంటే బాగుంటుంది కొంచెం నెయ్యి కూడా వేసుకుని తర్వాత ఉల్లిగడ్డలు మనం తీసుకున్నవన్నీ కూడా బాగా కొంచెం ఆయిల్ కాగిన తర్వాత ఇవన్నీ వేసేసుకోవాలి వేసేసుకొని బాగా మంచిగా కలిపేసుకొని అల్లం ముద్ద అనుకున్నాం కదా ఆ అల్లం ముద్ద కూడా వేసేసి బాగా గంటతో బాగా కలపాలి తర్వాత పసుపు కావలసినంత పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని కూడా కలిపేసి దాని తర్వాత మనం తీసుకున్నటువంటి సొలాల గింజల్ని వేసి బాగా కలపాలి ఆ పచ్చివాసన పోయేంత వరకు మంచిగా కలిపేసి కొంచెం సేపు మూత పెట్టేసి ఉంచాలి ఒక ఫైవ్ మినిట్స్ ఈ విధంగా మూత పెట్టేసి ఉంచితే ఆయిల్ అంతా కూడా దానికి పట్టుకుంటుంది సొలాలకి తర్వాత టమాటా వేయాలి ముందే టమాటా వేస్తే పచ్చివాసన వస్తుంది కాబట్టి అవి కొంచెం వేగిన తర్వాత టమాటా వేసి టమాటా వేసిన తర్వాత కూడా మూత పెట్టేయాలి ఆ కొంచెం కాగిన తర్వాతనే మళ్ళీ మనం దాంట్లో కావాల్సినంత కారం వేసుకోవాలి అదేవిధంగా కొంచెం ఉప్పు వేసేసుకొని మళ్ళీ మూత పెట్టేసేసుకోవాలి అవి వేసిన తర్వాత మళ్ళీ మన దగ్గర ఉన్నటువంటి ధనియాల పొడి కొంచెం ఒక రెండు స్పూన్ల కొబ్బరి పొడి అంటే మంచిగా కొబ్బరి పొడి వేయించాలి కొబ్బరికాయని వేయించి ఎండు కొబ్బరిని గ్రైండర్ పట్టుకోవాలి సో ఆ ఎండు కొబ్బరి వేసి బాగా కలిపేసి మళ్ళీ సిమ్ మీదనే ఉంచాలి లేకపోతే మాడిపోతుంది సిమ్ మీద పెట్టేసి మూత పెట్టేసి ఉంచిన తర్వాత తాగిన తర్వాత కొంచెం అయిన తర్వాత ఒక్క గ్లాస్ వాటర్ వేసి మళ్ళీ దాన్ని బాయిల్ చేయాలి అంటే మళ్ళీ వండాలి అదే విధంగా ఒక టెన్ మినిట్స్ తర్వాత మళ్ళీ మూత తీసి దాని లోపల మనం నానబెట్టేసినటువంటి రైస్ ఉంది కదా ఆ రైస్ని వేసి బాగా కలపాలి మొత్తం దానికి అంతా కూడా మనం ఉడకబెట్టినటువంటి అంతా కూడా ఆ రైస్కి పట్టుకునే విధంగా బాగా కలిపి దానిపైన కూడా మళ్ళీ కొంచెం మనం ఒక టూ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసి కలిపేసిన తర్వాత మనం రెండు గ్లాసుల రైస్ తీసుకున్నాం కాబట్టి ఫోర్ గ్లాసెస్ మనం వాటర్ పోసుకోవాలి వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకొని కలిపేసి మళ్ళీ కొంచెం సేపు మూత పెట్టేసేయాలి మీరు కావాలంటే అదే రైస్ కుక్కర్లో మనం వండుకోవచ్చు లేదు అని అంటే ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో అయితే బాగా అవుతుంది అందులో కూడా వేసేసుకొని మనం స్టార్ట్ చేసేస్తే సరిపోతుంది లాస్ట్ లోపల మనం ఏం చేయాలంటే చివరిన ఉడికిన తర్వాత మనం కొ తెప్పుకున్నటువంటి కొత్తిమీర అదేవిధంగా నిమ్మకాయ ఒక నిమ్మకాయని తీసుకొని మంచిగా పైన అంతా కూడా రసాన్ని పిండేసి ఒక్కసారి కలిపేస్తామనుకోండి అనుకోండి ఇంకా ఆహా ఓహో అంటూ మనం సొలాల బిర్యానీ రెడీ అయిపోతుంది హాయిగా వేడివేడిగా తినేసేయచ్చు సో వెంటనే మీరు కూడా స్టార్ట్ చేసేయండి